వాస్తవాలు లేకుండా ఏదో మాట్లాడేస్తే ప్రజలందరూ కూడా విని లేకపోతే మాల్పుదాలుగా మీడియా చుమెడుతుందని చూసి నిజమనుకుంటారనుకుంటే పొరపాటు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ? మాట్లాడింది ఫస్ట్ ఏం మాట్లాడాడు? కరోనా గురించి మాట్లాడాడు. కరోనా గురించి మాట్లాడితే ఇవాళ మన మన రాష్ట్రంలో కరోనా ఒకసారి ఆలోచన చేసుకుంటే నిన్న ఒక్కరోజే 30,000 మందికి కరోనా టెస్టులు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు గారు చెప్పండి. ఇప్పటి వరకు సుమారు 872 సుమారు 9 లక్షల వరకు కూడా కరోనా టెస్టులు రాష్ట్రంలో జరిగాయి. మన పక్క రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే జరిగిందా? భారతదేశంలో ఈ దేశంలో ఉన్న 1, 2, 3 రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఉన్నదా లేదా మన రాష్ట్రం? ఇది వాస్తవం కాదా? అంటే మీరు నోరు విప్పితే, మీరు ఒక పలుకు పలికితే అది అబద్ధాలు పుట్టాలేది తేడతలం అవుతుంది. కరోనా గురించి ఒక పక్క వచ్చి అది సున్నితమైన అంశాన్ని చాలా తీక్షణంగా దాన్ని పరిశీలిస్తూ దాని మీద వచ్చి అధ్యయనం చేసుకుంటూ దాన్ని కట్టడం కోసం ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేస్తూనే ప్రజా జీవితం జన జీవితం మళ్ళీ వారి సాఫీగా సాగాలని కొన్ని ప్రయత్నాలు కూడా ఒక పక్క చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? మొత్తం దేశమంతా లాక్డౌన్ సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నారో రైతాంగం కానీ అటు అటు శ్రామికులు కానీ మళ్ళీ కూలీలు కానీ ఎవరు ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎంత తీవ్రమైన కార్యక్రమాన్ని ప్రతిరోజు దాని మీద సమీక్ష చేస్తూ చేశారో రాష్ట్ర ప్రధానికి తెలియదా? నీకు తెలియదా చంద్రబాబు నాయుడు చెప్పు నీకు? అయితే ఏదో ఒక అబద్ధం చెప్పాలి కదా, ఏదో ఇటుపడి పోయాలి కదా, అది మీద చేయాలి కదా అని చెప్తున్నావు. డాక్టర్ సుధాకర్ ఎవరినో తీసుకొచ్చావు, అతను వచ్చి ఏమనంటే ఏదో చెప్తున్నా, కొట్టారు, తిట్టారు, కట్టారు, పోలీసులు వచ్చి హింసించారు అని చెప్పి ప్రజాస్వామ్యంలో వచ్చి శుభ్రంగా ఉండి బాగా ఉండి ఆయన తాను ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటే ఎవరు ఏమంటూ పెడతారు? తాగి తందనాలు ఆడి రోడ్డు మీద వచ్చి విసిరిబిడిగా ఉండి పక్కవాడికి వచ్చి ఇబ్బంది కలిగిస్తుంటే ఇంకోటి ప్రాథమిక హక్కులకు వచ్చి ఇంకోటి ప్రాథమిక హక్కులు భంగం కలిగితే చట్టం దాన్ని ప్రత్యేకతది. ఇది విషయం కాదా? ఇది వాస్తవం కాదా? మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వచ్చి మీరు కానీ మీ అబ్బాయి కానీ లేకపోతే మీ పార్టీ నాయకుడు వెళ్తున్నప్పుడు వచ్చి ఎవరైనా తిట్టినా కొట్టినా ఊరుకుంటారా? చెప్పండి. ఇవన్నీ ఏం మాట్లాడతారో అర్థం అవదు. రాష్ట్రాన్ని వచ్చి భ్రష్టు పట్టించి వ్యవసాయాలన్నింటినీ చిన్నాభిన్నం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ తగుదామని అంటూ మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆయన నిన్న రోజున ముఖ్యమంత్రి గారు వచ్చి రెండో విడత ఏదైతే ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ రెండో విడతను వచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పత్త బకాయిల్ని విడుదల చేశారు. మొన్న ఒకసారి చేశారు, నిన్న ఒక రోజున డేటు తేదీని ఇచ్చి ఇచ్చారు. దాని ఏం మాట్లాడుతున్నారు? పాత బకాయిలు ఉంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదు, దానికోసం పెద్దగా ఓ ఇంత పబ్లిసిటీ అంటున్నారు. నవ్వొస్తుంది నాకు చూస్తుంటే. పాత బకాయిలు కానీ పాత విధానాన్ని కానీ ఇండస్ట్రియల్ పాలసీని ఉన్నప్పుడు వచ్చే ప్రభుత్వాలు చేయాలి. దాని టైం లిమిట్ ఎంత? 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు. దాన్ని అవలంబించాలి. అది వాస్తవం. దానికి నేనేమి కాదు, దీన్ని కూడా పరిశ్రమ మంత్రి చేశారు నాకు తెలుసు. కానీ అదేది ఒక సంవత్సరము లేకపోతే ఒక 6 నెలల్లో బకాయి ఉంటే ఇస్తారు. కానీ నువ్వు ప్రకటించే నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఎగ్గొట్టి 100,000 కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళు బకాయిలు పెట్టి తగుదమ్మాలంటే ఇవాళ వచ్చి మళ్ళీ మాట్లాడుతుండి ఇవాళ వచ్చి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఏం చేస్తారంటే ఇదా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వవు. విద్యార్థులు తీసుకున్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 1,000 కోట్ల రూపాయలు ఎవరు? లేకపోతే ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎవరు? 108, 104 వాళ్ళకి ఇవ్వాల్సిన జీతపత్యాలు ఎవరు? రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే ఉందో ఎక్స్ కాంపెన్సేషన్ ఏది ఉందో అది ఇవ్వరు.
ఇవ్వకుండా బకాయిలు ఏంటి తీర్చడం బాధ్యత తీరుస్తూ ఒక సంవత్సరం తీరుస్తారు తప్పు కాదు అది ఆనవాయితీగా అడ్మినిస్ట్రేషన్ లో అది వస్తుంటది కానీ మీకు 2014 నుంచి 15 15 నుంచి వాడి బకాయిలు పెట్టుకుని ఉంటే అది వేల కోట్ల రూపాయలు ఉంటే మళ్ళీ తగుదామంటో ఇవ ఎవడో మీ బాధ్యత కాదా మీ పోస్టుగా ఎవడో మీ తాలూకా ఇది కాదా అని అడుగుతుంటే ఏమనాలి ఆ మనిషిని नलब संवस इंडस्ट्री इधन इंडस्ट्री इधन अडमस्ट्रेट इधन परपाल नुवे घन कार्य दाक मल्ल पैपच इवा माटावा आय आज स्पीच नीन पदना अधिकार तरह 32000 कोट रूपये पात बकाईल रेल पदना 16000 कोट रूपये वी लोट बडजेट अच्छा आर्थिक लोटी మరి ఇవాల ఎంత వచ్చింది బాబది 60000 కోట్ల రూపాయలు పాత బకాయిలు పెట్టాం 2,75,000 కోట్ల రూపాయల్ని రాసన్ అప్పులు ఊపుల్లో దించావు ఇది నీ తాలూకా గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ నువ్వు వచ్చి ఇరొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావు ఎవరికో కాకినాడ ల్యాండ్ ఇచ్చారు పారిశ్రామిక की పౌరసంగ మళ్ళీ ఎనక తీసుకున్నారు 100 ఎకరాలని అని చెప్తాడు yes ఇచ్చింది వాళ్ళ సక్రమంగా వినియోగించుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తారు సక్రమంగా వినియోగించుకొని తీసుకొని దాన్ని వచ్చి ఏ రియల్ ఎస్టేట్ కో చేయడానికో లేకపోతే దాన్ని పెట్టి అట్టి పెట్టి ఇంకొరికి ఇంకో పరిశ్రమ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుంటే ఇంకో పరిశ్రమ రావాలనుకుంటే నీ టైం బోర్డ్ లో పెట్టక దాన్ని నీకు ఇచ్చిన గ్రేస్ టైం కూడా తీసుకొని అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేస్తది పాలసీలో అది పద్ధతి కాదా అంతేగాని ప్రత్యేకంగా ఏం తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు తెలియదా నీకు తీసుకొని దాన్ని వచ్చి వాల్యూటీ అలా పెట్టుకుని కూర్చుంటే దాని పరిశ్రమ పెట్టకపోతే ఏం చేస్తారు పరిశ్రమ విధానంలో ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు నేను చూస్తున్నాను ఇందా నుంచి ఊరిక గంటల కొలిది దాంట్లో చూపెట్టడము ఆ మీడియాలో చూపెట్టడం ఇవన్నీ నువ్వు